హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఏంటి, నాకు 3 పాస్పోర్ట్లు ఉన్నాయని చూస్తున్నారా? కాదండి, ఒకటి పాస్పోర్ట్, ఒకటి సిటీసీ, ఒకటి నా లైసెన్స్. ఇవి మీకు తర్వాత చూపిస్తాను. ప్రజెంట్ నేను ఒక సెయిలింగ్కి అయితే వెళ్తున్నాను. అదేంటంటే ఒక డెలివరీ వాయిజ్. ఇది 3 to 4 డేస్ అయితే ఉంటుంది. ప్రజెంట్ నేను ఏంటంటే ఆ పోర్ట్ కేరళలో ఉంది, కాకపోతే డైరెక్ట్ ఫ్లైట్ కాదు, ఇది కనెక్టింగ్ ఫ్లైట్. మాకేంటంటే కంపెనీ ఇంటి దగ్గర నుంచి కార్ నుంచి ఎయిర్పోర్ట్లో, ఫ్లైట్ కార్ నుంచి హోటల్ స్టేయింగ్కి, షిప్ ఎక్కే వరకు మొత్తం వాళ్ళే చూసుకుంటారని. సో క్యాబ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. నా నెక్స్ట్ ఫ్లైట్ ఏంటంటే బెంగళూరు నుంచి కేరళకి. ప్రజెంట్ మా వాళ్ళకైతే బాయ్ చెప్పేసి నేను ఇక్కడ నుంచి అయితే బయలుదేరాను. ఇక్కడ నుంచి నాకు నియర్లీ మా ఇంటి దగ్గర నుంచి ట్రాఫిక్ లేకపోతే ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది. నార్మల్ ట్రాఫిక్ లేకపోతే 15 మినిట్స్, ట్రాఫిక్ ఉంటే 20 మినిట్స్. సో నేనైతే ఆల్రెడీ సేఫ్టీకి వెబ్ చెక్ఇన్ అయితే అయిపోయాను. సో టెన్షన్ లేదు. సో సెయిలింగ్ కోసం చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను వెళ్తుంది ఏంటంటే ఒక టగ్ బోట్. ఆ టగ్ బోట్ ఏంటంటే డ్రై డాక్ తీసుకెళ్ళాలి. ఆ డ్రై డాక్ ఎక్కడుందంటే మహారాష్ట్రలో రత్నగిరి దగ్గర ఉంది ఆ పోర్టు. సో రత్నగిరి పోర్ట్ అది. మీకు ఏంటంటే ఈ ప్రాసెస్ ప్రతిదీ నేను పిన్ టు పిన్ ప్రతిదీ రికార్డ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. అసలు నార్మల్గా షార్ట్ డెలివరీ వాయిజెస్ ఎలా చేస్తారని, ఎందుకంటే మీకు మర్చెంట్ నేవీలో చాలామంది పెద్ద పెద్ద షిప్స్, పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ మాత్రం చేస్తారు. చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటివి కాంట్రాక్ట్స్ చేస్తారండి, డెలివరీ వాయిజెస్. ఎందుకంటే మాక్సిమం ఇలాంటి వాటికి చాలామంది తెలియదు, చాలామంది వెళ్ళరు కూడా. ఎందుకంటే దా అస్తమానికి దానికి ఏంటంటే చిన్న చిన్న 3-4 డేస్కి మనకి ఏంటంటే సిటీసీలో స్టాంపింగ్ అయితే చేయాలి, అదొక డిసడ్వాంటేజ్. తర్వాత చాలా ఉన్నాయి నార్మల్గా, కానీ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల కొంతమంది మాత్రమే చేస్తారు, అందులో నేను ఒకరిని. నేను ఏంటంటే ప్రజెంట్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను, వెబ్ చెకింగ్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడ కౌంటర్కి అయితే వెళ్ళట్లేదు. డైరెక్ట్గా నేను బోర్డింగ్ సెక్యూరిటీ చెక్ చేసుకొని బోర్డింగ్ పాయింట్కి అయితే వచ్చేసాను. ఫ్లైట్ అయితే ఒక 1/2 అవర్ డిలేలో ఉంది. సో టెన్షన్ లేదు, వచ్చి కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్లైట్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి బెంగళూరుకి వెళ్తాం కదా, 10 మినిట్స్ to 15 మినిట్స్ పడుతుంది. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, పర్లేదు, బేనే రీచ్ అయిపోవచ్చు. ఆల్రెడీ మనం 1/2 అవర్ డిలేలో ఉన్నాం కాబట్టి మనం బెంగళూరు రీచ్ అవుతూ 5 అయితే అవుతుంది. నా నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి మళ్ళీ 9 o'clock అండి. మధ్యలో 4 అవర్స్ గ్యాప్ ఉంది. ఈ 4 అవర్స్ నేను ఏం చేయాలో నాకు తెలియదు. సో ప్రజెంట్ మనం అయితే వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ అయితే బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది ఈరోజు ఏంటంటే కొంచెం డిలే అవడంతో చాలామంది ప్యాసింజర్స్ అయితే అలా లైన్లో ఉండిపోయారు. ప్రజెంట్ మనం అయితే ప్రొసీడ్ అయిపోం. మన సీట్ ఏంటంటే మధ్యలో సీట్ వచ్చింది, కాకపోతే లక్కీగా ఆ విండో, నా పక్కన ఉన్న విండో సీట్ ఏంటంటే ఖాళీగా ఉండడంతో నేను విండో సీట్కి షిఫ్ట్ అయ్యాను. ప్రజెంట్ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్కి రెడీ అవుతుంది. నేనైతే టేక్ ఆఫ్ టైంలో నార్మల్గా ఇప్పుడు టైం ల్యాప్స్ తీస్తూ ఉంటాను. సో మీకోసం మంచి టైం ల్యాప్స్ అయితే తీసాను, చూసి ఎంజాయ్ చేసేయండి. Down, but wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the gun down. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Just wait for the bullet fly, I'm the last one to die. సో బెంగళూరులో ఉన్నాం కదా, ప్రజెంట్ టైం అయితే 5 అయింది ఈవినింగ్. నెక్స్ట్ మన ఫ్లైట్ 9 o'clockకి. మధ్యలో గ్యాప్ అయితే చాలా ఎక్కువగా ఉంది కదా. ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి నేను మధ్యలో వస్తుండగా ఈ పెయింటింగ్ అయితే బాగుంది కదండి, నాకైతే చాలా నచ్చింది. మధ్యలో ఎయిర్పోర్ట్ లాంచ్ అయితే కనిపించింది. సో లాంచ్లో అయితే నేను నా క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి ఒక 3 అవర్స్ అయితే స్పెండ్ చేయడానికి నేను ప్లాన్ చేశాను. సో క్రెడిట్ కార్డ్స్ అయితే వాళ్ళకి ఇచ్చేసాను, ఎందుకంటే ఏ కార్డ్ యూజ్ అవుతుందో ఎవరికి తెలియదు. వాళ్ళు ఏంటంటే మన కార్డ్ తీసుకొని ఏ కార్డ్ అయితే వర్క్ అవుతుందో ఆ కార్డ్ అయితే వాళ్ళు స్వైప్ చేసుకొని ఇచ్చేస్తారు. సో ఈ 3 అవర్స్కి మనకి ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా? జస్ట్ 2 రూపీస్ మాత్రమే. అవును, ఈ 2 రూపీస్ వాళ్ళు స్వైప్ చేసుకొని మనకి లోపలికి రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ ఇస్తారు, తర్వాత ఫుడ్కి, తర్వాత మనకి డ్రింక్స్ కూడా తాగొచ్చు, సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి చాలా ఉంటాయి. సో ఇవంతా జస్ట్ 2 రూపీస్ మాత్రమే. సో లోపల అయితే అంబియన్స్ చాలా అంటే చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. లోపల చూపిద్దామని చూసారా, 2 రూపీస్ మాత్రమే వాళ్ళు స్వైప్ చేసుకున్నారు. 2 రూపీస్ స్వైప్ చేసుకున్న తర్వాత మన కార్డ్ అయితే ఇచ్చేస్తారు, ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ పడదు. సో క్రెడిట్ కార్డ్ వల్ల ఇది ఒక పెద్ద యూజ్ అయితే చెప్పొచ్చు. కాకపోతే ఏ క్రెడిట్ కార్డ్ యూజ్ అవుతుంది ఎవరికి తెలియదు, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టైప్. మరి మెనూ ఏముందో చూసేద్దామా, రండి చూపిస్తాను అక్కడ ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి అలా ఒక రౌండ్ వేసేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఒక అలా పెట్టి ఉంటాయి, మనం వెళ్ళి మనకి ఏం కావాలో తీసుకొని అలా మన ప్లేస్కి అయితే సెలెక్ట్ చేసుకున్న ప్లేస్కి అయితే తీసుకొని వచ్చి మనం హ్యాపీగా మన ఫుడ్ మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఫుడ్ అయితే చూసేయండి.
మనకి లైవ్లో శాండ్విచెస్ కూడా తయారు చేసిస్తారండి. ఇంకా చాలా అయితే ఐటమ్స్ ఉన్నాయి. నేనైతే చికెన్ గ్రిల్ శాండ్విచ్ అయితే ఒకటి తీసుకున్నాను, టేస్ట్ చేస్తే చాలా బాగుంది. ఈరోజు అక్టోబర్ 3rd కాబట్టి, థర్స్డే కాబట్టి నేను నాన్ వెజ్ తినేస్తాను. నార్మల్ నాన్ వెజ్ తిన్న వారికి కూడా వెజ్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ అయితే టైం అయింది కాబట్టి చెక్కింగ్కి వెళ్తున్నానండి. ప్రజెంట్ తిరువనంతపురం నెక్స్ట్ ఫ్లైట్ నాది, వెళ్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే చాలా అందంగా ఉంది. సో మీకు ఒకసారి చూ, ఇలా వెళ్తూ ఉండగా నాకు ఎదురుగా డైరెక్టర్ తేజ గారు అయితే కనిపించారండి. కాకపోతే తను ఫోన్ అయితే మాట్లాడుతాను, సో నేను అతన్ని అయితే డిస్టర్బ్ చేయలేదు. సో త్రివాండ్రమ్కి మన ఫ్లైట్ అయితే బోర్డ్ అయిపోయాం. ప్రజెంట్ బోర్డ్ అయితే అయిన తర్వాత ఫ్లైట్ అయితే టేకింగ్ ఆఫ్కి రెడీగా ఉంది. త్రివేంద్రంకి చేరిపోయామండి. ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే ఏజెంట్ వచ్చి మనల్ని పికప్ చేసుకుంటారు. ఇదే ఫ్లైట్లో కెప్టెన్ అండ్ చీఫ్ ఇంజనీర్ కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. బయటికి వెళ్ళాక కలుస్తాం, నేనైతే కాల్ చేయలేదు వాళ్ళకి ఇంకా. సో త్రివేంద్రం అనేసరి తిరువనంతపురం దీని పేరు, మీరు వినే ఉంటారు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇక్కడేనండి, చాలా ఫేమస్. సో మేము వెళ్ళే ప్లేస్ కూడా, మా హోటల్ కూడా స్టే ఇక్కడ దగ్గరలో టెంపుల్కి 1 కిలోమీటర్ దూరంలోనే ఇచ్చారంట. సో ఏజెంట్ అయితే బయట వెయిట్ చేస్తున్నారు, బస్ ఎక్కి అక్కడ లోపలికి అయితే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయితే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుంది. ఇంజనీర్ అయితే వెళ్ళడం జరిగింది. ఏజెంట్ అయితే ఎల్లో కలర్ టీషర్ట్ ఉన్నారు, తన ఏజెంట్ కార్ అయితే తీసుకుని వచ్చారు. మమ్మల్ని పిక్ చేసుకుని ఇప్పుడు ప్రజెంట్ హోటల్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ నుంచి నియర్ అబౌట్ 8 కిలోమీటర్స్ అని చెప్పారు, నియర్లీ ఒక 40 మినిట్స్ అయితే జరుగుతుంది. మధ్యలో డిన్నర్కి అయితే హాల్ట్ అయితే ఉంది. సో ఆల్రెడీ 10 అయితే అయింది. సో డిన్నర్ కూడా మధ్యలో రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి అక్కడ నుంచి హోటల్కి వెళ్ళడం అయితే ప్లాన్ అయితే ఉంది. సో బయటనైతే చాలా బాగుందండి రోడ్ అయితే మాకు తిరువనంతపురం. సో హోటల్కి అయితే వచ్చేసాం రెస్టారెంట్కి. సో ఇక్కడ డిన్నర్ చేసి డైరెక్ట్గా ఇంకా హోటల్కి అయితే వెళ్ళిపోతాం, ఎందుకంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ 10 o'clockకి ఏజెంట్ వస్తానని చెప్పారు. ఏంటంటే ఆ టైంకి మేము ఇమిగ్రేషన్ కోసం వెళ్ళాలి. ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత హోటల్కి అయితే చేరుకోవడం జరిగింది. టైం అయితే 11 అవుతుందండి. సో ప్రజెంట్ మనం మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ రోజు డే 2 కింద వస్తుంది. సో ఈరోజు డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ మనం తిరువనంతపురంలో హోటల్లో అయితే స్టే చేస్తున్నాం. సో కెప్టెన్కి నాకు చీఫ్ ఇంజనీర్కి మొత్తం 3 సెపరేట్ రూమ్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఇంకా హ్యాపీగా పడుకోవాలి. నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ ఏజెంట్ 10 o'clock అయితే వస్తాడు, మమ్మల్ని మళ్ళీ ఇమిగ్రేషన్ తీసుకెళ్ళి అక్కడి నుంచి షిప్ అయితే జాయినింగ్ అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు డే 1 అయితే ఇలా జరిగింది. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను. షిప్ జాయినింగ్ అనేది ఎలా చేస్తారు, మళ్ళీ అక్కడి నుంచి మేము షిప్ అనేది ఎలా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ డెస్టినేషన్కి ఎండ్ అయ్యే వరకు ప్రతిరోజు మీకు ఒక వీడియో పెడతాను, చూసి ఎంజాయ్ చేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదే నా రూమ్, ఈరోజు నైట్ కింగ్ ఇక్కడ స్టే చేయబోతుంది.